आपसे अपेक्षा है कि इस वक्त भारत में आप जैसे व्यक्ति काम में लगे जुड़े, इसलिए स्वामी जी का जो इच्छा उसकी प्रश्न दीजिए अखबार की, उनकी याद उनकी विरासत वो आपके सिर पर बांधना चाहते हैं। मैं उनके आदेश से ये विरासत बांधने को तैयार हूँ। आपकी इजाज़त चाहिए कि हाँ आप इस काम में स्वामी जी अग्रवाल जी और शासन के काम में कल्याण जी से हैदराबाद में मिला था। उनके मन में जो प्रोफेसर जीडी अग्रवाल के प्रति और माँ गंगा के प्रति और इस प्रकृति के प्रति जो भाव था, उसको मैं देख के गदगद हो गया। उन्होंने, मैंने जैसे ही कहा कि 11 तारीख उनकी पुण्यतिथि है, कहा कि हाँ मुझे उनकी पवन, जहाँ उन्होंने तपस्या की थी और जहाँ उन्होंने अपनी लाइफ को डेडिकेट किया, मैं उस जगह पर जाऊँगा। आज पवन कल्याण जी हमारे साथ हैं, हम मिलकर
माँ गंगा के लिए और इनकी जो इच्छाएं थी उनको पूर्ति करने के लिए मिलकर कैसे कर सकते हैं। आज तो बस हमारे लिए यही सबसे बड़ी चुनौती है। हमें आपके अंदर बहुत सारी सीड ऑफ होप है, आपके अंदर जो सीड ऑफ होप है वो प्रकृति और मानवता दोनों के लिए काम करने और दोनों को ठीक दिशा में आगे लेके जाने का जो भाव है उसमें हम आपके साथ हैं। आदत भी थी उसने न्यूज सुन करके दूसरे मुझे वेदना हुई। आज हुआ एक साल के बाद उसी भूम पर आए हैं और जब गंगा के लिए ऐसी ऐसी शक्तियों का एक बिंद पर योगदान होगा तो निश्चित बात ही बड़ी सी बड़ी शक्तियां क्यों न हो सत्य को रियलाइज करना होगा। हम किसी को दबाते नहीं, हम किसी को दबाव नहीं डालते। हमारा उद्देश्य होता है कि जो सत्य है सत्य एक होता है, पूरे भारत की पूरा विश्व उस बात का को जानता है कि गंगा एक अद्भुत नदी है, इसका अमृत जल है। उस अमृत जल को नष्ट करने का हमें किसने अधिकार दिया? वो अपने पूर्वजों से जो धरोहर प्राप्त है सुन सकते होगा या और सानंद जी की सच्ची श्रद्धांजलि इसी में होगी कि लोगों ने कौन को సరిగ్గా నేను పోరాట యాత్ర పోయిన సంవత్సరం పోరాట యాత్ర చేస్తున్నప్పుడు ప్రొఫెసర్ జేడి అగర్వాల్ గారి గురించి వినేవాడిని. మన దేశంలో ఏ మూల చూసినా, మన రాష్ట్రంలో కూడా ఏ నది చూసినా కాలుష్యం ఎక్కువ ఉంటుంది. అలాంటిది గంగని మనం ఏ శివాలయంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శివుడి తల మీద చూసే మనకి ఆ గంగామాతని మనందరం పూజిస్తూ ఉంటాం, శివాలయాలకు వెళ్తాం. కానీ వాస్తవానికి గంగాదేవికి మనం ఇవ్వాల్సినంత మర్యాద ఇవ్వం. రకరకాల పరిశ్రమల నుంచి పొల్యూషన్ కానీ కాలుష్యం కానీ అన్నీ పంపించే అన్నీ వదిలేస్తూ ఉంటాం. జేడి అగర్వాల్ గారు ఒక ఐఐటీఎన్ ఆయన, అలాంటి వ్యక్తి ఈ పొల్యూషన్ తట్టుకోలే ఇబ్బందులు చూసి స్వామీజీ మాట్లాడుతున్నప్పుడు ఇందాక నేను మాట్లాడడం వాళ్ళు చెప్పారు, మాకు గంగమ్మ తల్లి రోదన వేదన మాకు వినిపించింది, నన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరని, అందుకని మేము తీసుకున్నామని. ఈ పరిరక్షించే కార్యక్రమంలో ఇద్దరు అసూలు బాసారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్వామీజీ అయితే, పోయిన సంవత్సరం జేడి అగర్వాల్. నాకు ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. నేను పోరాట యాత్రలో ఉన్నాను, వచ్చి ఆయన పక్కన, అంటే స్వార్థంతో నిండిపోయిన ప్రపంచంలో ఒక నది కోసం పరితపించే వ్యక్తి, ఆ కాలుష్యం బారిన పడకుండా ఉండాలి అన్న పరితపించే వ్యక్తిని దేశం పట్టించుకోకపోవటం నాకు నిజంగా బాధ కలిగించింది. అందులో నేను కూడా భాగస్వామినే కదా అని చెప్పి నాకు ఈ రకంగా అప్పుడు రాజేంద్ర సింగ్ గారి ద్వారా నాకు ఈ అవకాశం లభించింది.
ఆయన సంవత్సరీకానికి నాకు ఇక్కడికి వచ్చి ఆయన ఏ ఆశయాలతో అయితే దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నారో అసూలు బాశారు. నా వంతు సహాయం, నేను తోడ్పాటు ఈ ఉద్యమానికి, గంగా పరిరక్షణ ఉద్యమానికి నా వంతు తోడ్పాటు అందిస్తానని చెప్పి నేను స్వామీజీ గారికి, రాజేంద్ర సింగ్ గారికి, వారి శిష్య బృందానికి అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.